సినిమా అయిన మహా, నేను మిస్టర్ బి. నా మాట సూటిగా ఉంటుంది, మాటో క్లియర్ గా ఉంటుంది. మీరు చూస్తున్నారు మిస్టర్ బి ఛానల్. వెల్కమ్ టు మండేటాస్ట్. ముందుగా ఒక చిన్న అనౌన్స్మెంట్. మేము వీడియో ఎడిటర్స్ కోసం చూస్తున్నాం. రిక్వైర్మెంట్ ఏమిటి అంటే అడోబ్ ప్రీమియర్ ప్రో, అడోబ్ ఆఫ్టర్ ఎఫెక్ట్స్, అలాగే ఫోటోషాప్ గురించి కొంచెం తెలిసి ఉండాలి. ప్రీమియర్ ప్రో అలాగే ఆఫ్టర్ ఎఫెక్ట్స్ మాత్రం క్షుణ్ణంగా తెలిసి ఉండాలి. 1 ఇయర్ ఎక్స్పీరియన్స్ ఉంటే బెస్ట్. ఎక్స్పీరియన్స్ లేకపోయినా పర్వాలేదు, కానీ ఆ సాఫ్ట్వేర్స్ గురించి మాత్రం క్షుణ్ణంగా తెలిసి ఉండాలి, పర్ఫెక్ట్ గా తెలిసి ఉండాలి. ఇంట్రెస్టింగ్ ఇన్సెంటివ్స్ ఇస్తాం, అట్రాక్టివ్ సాలరీ ఇస్తాం, పోతే ఓ కండిషన్ ఉంటుంది, ఖచ్చితంగా ఇన్ హౌస్ పని చేయాలి. మాతో పాటు ఆఫీస్ లో ఉండి పని చేయడానికి ఆసక్తి ఉన్న వాళ్ళే అప్లై చేయండి. మీ అప్లికేషన్ ని mrbstories@gmail.com ఈమెయిల్ ఐడికి పంపించండి. ఖచ్చితంగా చెప్తున్నాను, మీ దగ్గర టాలెంట్ ఉంటే అట్రాక్టివ్ ప్యాకేజ్ తోనే జాబ్ లోకి తీసుకుంటాం. ఇంకా ఇంట్రెస్టింగ్ ఫెసిలిటీస్ కూడా ఉంటాయి, మంచి అవకాశం, డోంట్ మిస్ ఇట్. ఇంకా మ్యాటర్లోకి వచ్చేస్తే, థర్డ్ వీకెండ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత క్లియర్ గా క్లారిటీగా ఒక విషయాన్ని చెప్పేయచ్చు. కల్కి 2898 ఏరీ మూవీ ఫైనల్ రిజల్ట్ ఏమిటి అంటే, బ్లాక్ బాస్టర్ సినిమా గన్న విజయం సాధించింది. తెలుగు సినిమా గర్వపడే విజయం ఇది. తెలుగు సినిమా ఖ్యాతి మరొక్కసారి ప్రపంచ వ్యాప్తంగా కల్కి మూవీతో మారు మోగిందని చెప్పొచ్చు. కమర్షియల్ ఎంటర్టైన్మెంట్ కి సంబంధించి ఇండియాలోనే బెస్ట్ సినిమాలు తీసే ఫిల్మ్ ఇండస్ట్రీ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ అయిపోయింది ఇప్పుడు. ఓరకనే గొప్పలు చెప్పుకోవడం కాదు, లెక్కలు అదే చెప్తున్నాయి. ఇప్పటి వరకు ఇండియా వ్యాప్తంగా చూసుకుంటే 7 అంటే 7 సినిమాలు మాత్రమే 1000 కోట్లకు పైన కలెక్షన్స్ చూశాయి. అందులో 3 సినిమాలు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ నుండి ఉండడం విశేషం. 3 హిందీ నుండి ఉన్నాయి, 1 కన్నడ సినిమా ఉంది. హిందీ సినిమాలతో తెలుగు సినిమాల లెక్క సరి సమానంగా ఉన్నప్పటికీ వరల్డ్ బాక్స్ ఆఫీస్ దగ్గర తెలుగు సినిమాలు చేసిన ప్రపంచనం వేరే విధమనే చెప్పాలి. తెలుగు నుండి 3000 కోట్ల సినిమాలుంటే అందులో 2 సినిమాలు ప్రభాస్ చేసినవే. ఇది ఆల్ టైమ్ గ్రేటెస్ట్ వ్యవహారం అనే చెప్పాలి. తెలుగు సినిమా చరిత్రలో ఈ ఘనత చిరస్థాయిగా నిలిచిపోతుంది. ఆ చరిత్రలో ప్రభాస్ పేరు చెరిగిపోకుండా నిలిచిపోతుంది. అది సంగతి అనుమానం లేకుండా చెప్పేయచ్చు. కల్కి 2898 ఏరీ మూవీ బ్లాక్ బాస్టర్ సక్సెస్ సాధించింది అని. ఇక ఆ సక్సెస్ క్రెడిట్ ఎవరికి వెళ్తుంది? టీం మొత్తానికి వెళ్తుంది, కానీ ప్రధానంగా మాత్రం ఇద్దరికి వెళ్తుంది అని చెప్పొచ్చు. 1 ప్రబల్ స్టార్ ప్రభాస్, 2 డైరెక్టర్ నాగశ్వే. కల్కి ఘన విజయంలో సింహభాగం క్రెడిట్ వాళ్ళిద్దరికి ఇవ్వాలి, ఎందుకంటే ప్రభాస్ క్రేజ్, ప్రభాస్ కి పబ్లిక్ లో ఉన్న మేనియా, ఆ పైన నాగశ్వన్ క్రియేట్ చేసిన మ్యాజిక్, ఈ 2 కలిసి వచ్చే సినిమా ఎంత పెద్ద సక్సెస్ అయ్యింది. ప్రభాస్ కి 2 తెలుగు స్టేట్స్ లోనే కాదు, ఇండియన్ సినిమాకి మార్కెట్ ఉన్న ప్రతి చోట కూడా సాలిడ్ క్రేజ్ ఉంది. ఆ క్రేజ్ తోనే ఆడియన్స్ ని ఇంట్రెస్టింగ్ గా థియేటర్స్ కి పుల్ చేశాడు ప్రభాస్. అలా థియేటర్స్ కి వచ్చిన ఆడియన్స్ ని తన మ్యాజికల్ విజువలైజేషన్ తో మెస్మరైజింగ్ గా ఎంటర్టైన్ చేశాడు నాగశ్వన్. అనుమానమే లేదు సినిమాలో ఉన్న కంటెంట్ కు సంబంధించి భారీ మిస్టేక్లు ఉన్నాయి, పోతే ఆ మిస్టేకుల్ని కొంత ప్రభాస్ తన క్రేజ్ తో కవర్ చేశాడు, నాగశ్విన్ తన మ్యాజికల్ విజువలైజేషన్ తో కవర్ చేశాడు. ప్రధానంగా ప్రభాస్ నాగశ్విన్ వీళ్ళిద్దరే స్ట్రాంగ్ పిల్లర్స్ లా నిలబడ్డారు సినిమా కోసం. అందుకనే కొన్ని మిస్టేక్లు ఉన్నప్పటికీ, భారీ మిస్టేక్లు ఉన్నప్పటికీ సినిమా ఘన విజయాన్ని సాధించింది. అందుకనే కల్కి బ్లాక్ బాస్టర్ సక్సెస్ లో వాళ్ళిద్దరికే మేజర్ షేర్ ఇవ్వాలి. ఇక సక్సెస్ గురించి అయితే అనుమానం లేదు, కానీ కొంతమంది కొన్ని లాజికల్ అనుమానాలని తెరపైకి తీసుకొస్తున్నారు. అదేమిటి అంటే, సినిమాకి 1000 కోట్లకు పైన కలెక్షన్స్ వచ్చినప్పటికీ నిర్మాత నష్టాలని చూస్తున్నాడు అని. ఎందుకు అలాంటి అనుమానాలని లేవనెత్తుతున్నారు అంటే, కల్కి మూవీని రూపొందించడానికి దాదాపు 600 కోట్ల బడ్జెట్ అయ్యింది అని నిర్మాతే స్వయంగా ప్రకటించారు. కానీ సినిమాకి చూసుకుంటే ఇప్పటి వరకు వచ్చిన షేర్ 500 కోట్లే. అదేంటి, 1000 కోట్లకు పైన కలెక్షన్స్ వచ్చాయి కదా, 500 కోట్లే అంటున్నారు ఏంటి అనుకోవచ్చు. 1000 కోట్లు అనేది గ్రాస్, గ్రాస్ లో నుంచి ట్యాక్సులు పోతాయి, థియేటర్ రెంట్లు పోతాయి, చాలా ఎక్స్పెన్సెస్ పోతాయి. ఆ కట్టింగ్ స్పూన్ మిగిలిందనే షేర్ అంటారు. ఆ షేరే సినిమాతో బిజినెస్ లో ఇన్వాల్వ్ అయి ఉన్న వాళ్ళకి వెళ్తుంది. బిజినెస్ లో ఇన్వాల్వ్ అయి ఉండేది ఎవరు? డిస్ట్రిబ్యూటర్స్, ఎగ్జిబ్యూటర్స్, నిర్మాత. సో సినిమాకి ఇప్పటి వరకు వచ్చింది 500 కోట్ల షేరే ప్రపంచవ్యాప్తంగా అన్ని వర్షన్స్ లో కలిపి. కానీ ఖర్చు అయిందేమో 600 కోట్లు అంటున్నారు కదా, మరి 100 కోట్లు లాసే కదా అని మాట్లాడుతున్నారు. ఇక్కడ మ్యాటర్ ఏమిటి అంటే, నిర్మాత సినిమాని తీయటానికి 600 కోట్లు ఖర్చు పెట్టాడు, అంతేగాని సినిమాని వరల్డ్ వైడ్ అన్ని లాంగ్వేజెస్ లో థియేటర్స్ లో ప్రదర్శించడానికి 600 కోట్లకి సినిమాని అమ్మలేదు, 375 కోట్లకి మాత్రమే సినిమాని అమ్మాడు థియేటర్స్ లో
ప్రదర్శించడానికి రకరకాల డిస్ట్రిబ్యూటర్స్ కి నిర్మాత 600 కోట్లు పెట్టి సినిమాని తీసి 375 కోట్లకి అమ్మితే నిర్మాతకి లాసే కదా అనుకోవచ్చు. పోతే థియేట్రికల్ రన్ తో మాత్రమే నిర్మాతకి రెవెన్యూ రాదు, వేరే రకాలుగా కూడా రెవెన్యూ వస్తుంది ప్రతి సినిమాకి. అందులో ప్రభాస్ లాంటి హీరో ఉన్నప్పుడు ఓటీటీ రైట్స్, ఆడియో రైట్స్, ఇంకా హిందీ డబ్బింగ్ రైట్స్, ఇలా చాలా రకాలైన రైట్స్ ఉంటాయి, వాటితో గట్టిగానే వస్తుంది ఇన్కమ్. థియేట్రికల్ రైట్స్, ఓటీటీ రైట్స్, శాటిలైట్ రైట్స్ ఇవన్నీ కలుపుకుని రిలీజ్ కు ముందే 600 కోట్లకు పైన బిజినెస్ సినిమాకి జరిగిపోయి ఉంటది. ఆ పైన కొన్ని ఏరియాల్లో నిర్మాత సినిమాని ఓన్ గా రిలీజ్ చేసుకున్నాడు, ఆ ఏరియాల్లో భారీ ప్రాఫిట్స్ కూడా తీసుకున్నాడు. ఈ సినిమాతో నిర్మాత అయితే లాస్ అయ్యే పరిస్థితే లేదు, 70 కోట్ల నుంచి 100 కోట్ల వరకు లాభాన్ని కూడా చూసుంటాడని చెప్పుకోవచ్చు. సినిమాకి 600 కోట్లు ఖర్చు పెట్టామని చెప్తున్నారు, దానికి ప్రాపర్ గా లెక్కలు ఎక్కడా చూపెట్టరు. ఆ పైన బిజినెస్ రెవెన్యూ రికవరీకి సంబంధించి కూడా ట్రాన్స్పరెంట్ గా లెక్కలు ఉండవు. ఇంత బ్రహ్మాండంగా సినిమా థియేటర్స్ లో ఆడింది అంటే కనిపించే ప్రాఫిట్స్ తో పాటు పైకి కనిపించని ప్రాఫిట్స్ కూడా చాలా ఉంటాయి నిర్మాతకి. సో కల్కి మూవీతో నిర్మాత లాస్ అయి ఉంటాడు అనేది మాత్రం జరగని పని. ఈ నిర్మాతే కాదు, బాహుబలి నుండి ఇప్పటి వరకు ప్రభాస్ తో సినిమా చేసిన ఏ నిర్మాత కూడా లాస్ అవ్వలేదు. భారీ డిజాస్టర్ రాధే శ్యామ్ తో కూడా నిర్మాతలు లాస్ అవ్వలేదు, డిస్ట్రిబ్యూటర్స్, ఎగ్జిబ్యూటర్స్ లాస్ అయ్యారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రభాస్ తో సినిమా తీసే ఏ నిర్మాత కూడా నష్టపోయే అవకాశమే ఉండదు, ఎందుకంటే రెబల్ స్టార్ మార్కెట్ అంత స్ట్రాంగ్ గా ఉంది. ఆంధ్రప్రదేశ్ లో కల్కి మూవీ కొన్ని ఏరియాల్లో బ్రేక్ ఈవెన్ ని కంప్లీట్ చేసుకోలేదు, అయినప్పటికీ అక్కడ లాస్ ఉండే పరిస్థితి లేదు, ఎందుకంటే నిర్మాత ఆ ఏరియాలకు సంబంధించి ఒక ఇంట్రెస్టింగ్ ఇంటెలిజెంట్ గేమ్ ఆడారు. ఆ ఇంట్రెస్టింగ్ గేమ్ ఏమిటి అంటే ఆంధ్రప్రదేశ్ లో చాలా ఏరియాల్లో డిస్ట్రిబ్యూటర్స్ తో కలిసి నిర్మాత సినిమాని ఓన్ గా రిలీజ్ చేశాడు. సో కొన్ని చోట్ల అనుకున్న నెంబర్స్ లో కలెక్షన్స్ రాకపోయినా వేరే చోట్ల నిర్మాతకు వచ్చిన ప్రాఫిట్స్ ఇక్కడున్న లాసుల్ని కవర్ చేస్తాయి. అలా ఓవరాల్ గా అయితే సినిమా ప్రాఫిటబుల్ వెంచరే, వివత్సమైన ప్రాఫిటబుల్ వెంచరే. సినిమాతో బిజినెస్ లో ఇన్వాల్వ్ అయి ఉన్న వాళ్ళు ఇప్పటి వరకు చూసుకుంటే దాదాపు 150 కోట్ల వరకు ప్రాఫిట్స్ చూశారు. ఇంకా ఈ సినిమా ప్రదర్శితమవుతున్న ఏరియాల్లో ట్యాక్స్ రూపంలో గవర్నమెంట్ కి దాదాపు 300 కోట్ల వరకు రెవెన్యూ ఇచ్చింది. అలా లాజికల్ గా చూసుకుంటే ఒక పరిపూర్ణమైన బ్లాక్ బాస్టర్ నే కల్కి మూవీ సొంతం చేసుకుంది అని చెప్పొచ్చు. ఇక భారతీయుడు తూ ఈ మూవీ విషయానికి వస్తే ఎక్స్పెక్ట్ చేసాం మండే రోజున కలెక్షన్స్ లో డ్రాప్ ఉంటుంది అని, కానీ జస్ట్ డ్రాప్ కాదు, కొలాప్స్ అయ్యాయి, పతనం. ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే కూడా భయంకరంగా పతనం జరిగింది సినిమా కలెక్షన్స్ కు సంబంధించి. వరల్డ్ వైడ్ ఫస్ట్ వీకెండ్ లో వరల్డ్ వైడ్ సినిమాకి రిజెక్షన్ ట్రెండ్ కనిపించింది, కానీ ఫస్ట్ మండే రోజున దాని ఎఫెక్ట్ ఇంత తీవ్రంగా ఉంటది అని మాత్రం ఎక్స్పెక్ట్ చేయలేదు. దారుణం, దారుణాతి దారుణం. లెజెండరీ డైరెక్టర్ శంకర్ సినిమాకి బాక్సాఫీస్ దగ్గర ఇలాంటి రెస్పాన్స్ అని ఆశ్చర్యపోవడం అయింది. 4వ రోజున సినిమాకి ప్రపంచవ్యాప్తంగా అన్ని వెర్షన్స్ లో కలిపి ప్రపంచవ్యాప్తంగా 2 తెలుగు స్టేట్స్ వరకు కాదు, తమిళనాడు వరకు కాదు, ప్రపంచవ్యాప్తంగా అన్ని వెర్షన్స్ లో కలిపి టోటల్ గా రిపోర్ట్ అయిన గ్రాస్ 5 కోట్లు మాత్రమే. షేర్ కూడా కాదు, గ్రాస్ 5 కోట్లు మాత్రమే. అంటే షేర్ 2.5 కోట్లు వచ్చి ఉంటది. అది జస్ట్ రిజెక్షన్ కాదు, మహా తిరస్కరణ. శంకర్ గారు లాంటి క్రియేటర్ కి బాక్సాఫీస్ దగ్గర ఇలాంటి పరిస్థితి ఎదురవుతుంది అని కళలో కూడా ఊహించడం జరగలేదు. 2 తెలుగు స్టేట్స్ వరకు సినిమా ఫస్ట్ మండే రోజున రిపోర్ట్ చేసిన గ్రాస్ 1 కోటి కూడా లేదు, షేర్ 46 లక్షలు మాత్రమే వచ్చింది. తమిళనాడులో కూడా సినిమాకి 1 కోటికి అటు ఇటుగానే గ్రాస్ వచ్చింది. ప్రతి చోట వెరీ వెరీ లో నెంబర్స్ ని సినిమా రిపోర్ట్ చేసింది 4వ రోజున. 2 తెలుగు స్టేట్స్ వరకు 4 రోజుల టోటల్ షేర్ 12 కోట్లు కూడా లేదు. 2 తెలుగు స్టేట్స్ వరకు సినిమాకి జరిగిన బిజినెస్ 25 కోట్ల వరకు ఉంది. పరిస్థితి చూస్తుంటే 15 కోట్ల షేర్ కూడా ఫుల్ రన్ లో సినిమా 2 తెలుగు స్టేట్స్ వరకు చూసే పరిస్థితి కనిపించటం లేదు. అంటే తెలుగు స్టేట్స్ వరకు సినిమాతో బిజినెస్ లో ఇన్వాల్వ్ అయి ఉన్న వాళ్ళు 10 కోట్లకి తగ్గకుండా నష్టాలు చూసే పరిస్థితి. తెలుగు వెర్షన్ వరకే, తెలుగు స్టేట్స్ వరకే 10 కోట్ల నష్టం. తమిళనాడులోను ఓవర్సీస్ లోను చూసుకుంటే 30-40 కోట్ల నష్టాలు చూసే పరిస్థితే కనబడుతుంది. ప్రపంచవ్యాప్తంగా 4 రోజుల్లో అన్ని వెర్షన్స్ లో కలిపి భారతీయుడు 2 మూవీ రిపోర్ట్ చేసిన టోటల్ షేర్ అరౌండ్ 60 కోట్లు మాత్రమే ఉంది. గ్రాస్ నియర్లీ 120 కోట్లు మాత్రమే ఉంది. సినిమాకి వరల్డ్ వైడ్ అన్ని వెర్షన్స్ లో కలిపి టోటల్ గా జరిగిన బిజినెస్ చూసుకుంటే 170 కోట్ల వరకు ఉంది. 4 రోజుల్లో సినిమా రిపోర్ట్ చేసిన షేర్ 60 కోట్లు మాత్రమే ఉంది. ఫుల్ రన్ లో సినిమా 70 కోట్లకు మించి షేర్ చూసే పరిస్థితి అయితే కనిపించడం లేదు, ఎందుకంటే అంత దారుణంగా కలెక్షన్స్ లో డ్రాప్ కనిపిస్తుంది. సో భారతీయుడు 2 మూవీతో థియేట్రికల్ రన్ తో లాస్ దాదాపు 100 కోట్ల వరకు ఉండబోతుంది అని అర్థమవుతుంది. 100 కోట్ల నష్టం, మైండ్ బ్లాకింగ్ షాక్ ఇది. ఆ షాక్ నుండి సినిమాతో బిజినెస్ లో ఇన్వాల్వ్ అయి ఉన్న వాళ్ళు తేరుకోవడం
అప్పుడప్పుడే జరిగే పని కాదు. ఎటు చూసినా ఏ విధంగా చూసినా భారతీయుడు 2 మూవీ నష్టాలని తప్పించుకోలేని పరిస్థితి. నష్టం అనే మాట వినపడుతుంది అంటే సినిమా మండే టెస్ట్ లో ఫెయిల్ అయ్యింది. ఇది ఇక్కడికి, మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ తో షేర్ చేసుకోండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి, ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. నేను మిస్టర్ బిగ్, కీప్ వాచింగ్ మిస్టర్ బి ఛానల్. థ్యాంక్ యూ.